ఆదినారాయణ రెడ్డి వైఎస్ ఫ్యామిలీపై పోటీకి సయ్యా. మంత్రి ఆదినారాయణ రెడ్డిని అడ్డంగా బుక్ చేసే ప్లాన్ ఒకటి ప్రణాళిక దశలో ఉందనే మాట వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గి తెలుగుదేశంలోకి ఫిరాయించాడు ఈయన. అలా ఫిరాయించడమే కాకుండా మంత్రి పదవిని కూడా పొంది జగన్ మీద అడ్డగోలుగా విమర్శలు చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో ఆదినారాయణ రెడ్డి మాట తీరు దారుణంగా ఉంటుంది. ఫిరాయించి నిస్సిగ్గుగా మంత్రి పదవిని పొంది కూడా ఆ విషయంపై వివరణ ఇవ్వలేక ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఆది. ఇక ఈయనకు సొంత నియోజకవర్గంలో కూడా తలపోటు ఉండనే ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో ఈయన చేతిలో ఓడిన రామసుబారెడ్డితో ఆదికి పేచి ఉంది. ఆదికి సుబారెడ్డి కుటుంబాలకు మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అది మరింత రాచుకుంది. అయితే ఇప్పుడు కొత్త కబురు వినిపిస్తోంది. అదేంటంటే ఆదినారాయణ రెడ్డిని వచ్చేసారి కడప నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని అనుకుంటున్నారట తెలుగుదేశంలో. కడప నుంచి ప్రస్తుతం అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి ఆటపట్టు. ఇక్కడ వారిని ఢీకొట్టడానికి టీడీపీ చాలా ప్రయత్నాలే చేసినా అవేవి ఫలవంతం కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చేసారి ఆదినారాయణ రెడ్డిని ఎంపీగా కడప నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు అనుకుంటున్నాడట. ఏదో జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా అయితే ఆదినారాయణ రెడ్డి పోటీ పడగలడు. కానీ కడప నుంచి ఎంపీగా అంటే అది మాటలు మాట్లాడినంత సులభం కాదేమో.